ఏంద్రా ఇద్దరు కరెంట్ షాక్ కొట్టినట్టు అట్టున్నారు? ఒట్టి కరెంట్ షాక్ కాదురా, ట్రాన్స్ఫార్మర్ పేలితే ఫ్యూజులు ఎగిరిపోయినట్టు ఎగిరిపోయి ఉండలా. కావాలంటే అతరపద గారిని అడుగు. అవునరా, బాలాజీ గారు చెప్పింది కరెక్టా, ఫ్యూజులు ఎగిరిపోయి ఉండలా. ఒరే ఒరే ఒరే, ఏంద్రా పేర్లు మార్చి మార్చి చెప్పుకుంటున్నారు? వాడి పేరు నువ్వు, నీ పేరేమో వాడు. అవునా, పేరు మార్చి చెప్పుకుంటున్నావా? అవునరా. అయితే నా పేరేంది? తిరుపతి. నా పేరు బాలాజీ. ఏ ఏమైందిరా మీక? నీ పేరు నరసింహను కదా? అది మా నాయన పేర్రా. నా పేరు గోవిందో. గీత చేసే పూజ దెబ్బలకే మెదట్లో నరాలను కదిలిపోయి కన్ఫ్యూజ్ అయిపోయిండరా? ఏంద్రా సామి, గీత చేతికి బాధ్యతలు వస్తే మన బాధలు తీరుతాయి అనుకుంటే బాధలు పోగ పొంగ బాంబులు పెట్టి పేల్చినట్టు అయిపోయినది. దేవుడు కర్పూరం వెలిగించుకుంటే ఒక పేపర్ మీద కర్పూరం అని రాసి దాన్ని ఉండ చుట్టేసేసి దీపంలో వెలిగించి అదే కర్పూర హారతి అంటుందిరా. పూజ అయినాక చేతి నిండా తీర్థం పోద్ది అనుకుంటే పూలే సొక్కలు వేసినట్టు పిల్లరు తీసుకుని తల సొక్క నోట్లేస్తదా? అమ్మే నయ్యూరా స్వామి, దేవుడి దగ్గర టెంకాయ కొట్టి ఆ టెంకాయ ఒక్కొక్క ముక్క అందరి చేతికి ఇచ్చేది. నీ పిల్లమిందిరా స్వామి, చక్కెర పొంగలు పెడతా అని చెప్పి చక్కెర తీసుకుని అందరి నోట్లో ఒక్కొక్క పొలికేసి చక్కెర కడుపులో ఉంటే వేడికి పొంగుతుంది, అదే చక్కెర పొంగల్ అంటదా? ఓ అమ్మ, నాకెందుకో ఎడంగరు గట్టిగా దొరుకుతుందరా మన భవిష్యత్తు. మీరు అనవసరంగా భయపడుతుండారా? మీరు భయపడేదంతా ఏం జరగదు. ఇంకా జరిగేది ఇందిరా, గీతను చూస్తా ఉంటే అమ్మని పది తలలతో చూస్తా ఉన్నట్టు ఉండదా? రే అదంతా ఉత్తుది నాటకం. ఏంది అవునరా, ఇన్నాళ్ళు అమ్మ పిసినడతనంతో ఎన్నెన్న అవస్థలు పడ్డామో అమ్మకి తెలియాలి కదా. అమ్మకి తెలియజెప్పేదానికోసం ఇటంతా చేస్తా ఉందనుకుంటా. అనుకుంటా అండ గీత నీతో చెప్పలేదు అలాగనే. యాక్చువల్గా ఈ ఇంటి బాధ్యతలు గీత చేతికి వచ్చేదానికి నిన్నేం చేసింది? ఇల్లు విడిచిపెట్టిపోతాం, వేరు కాపురాలు పెడతాం అని చెప్పిందా లేదా? అది నిజంగా ఇల్లు విడిచిపెట్టిపోయేదానికి చెప్పింది కాదు, అమ్మ అవ్వ వచ్చి చూసి వాళ్ళు వినాలనే కావాలని చెప్పింది. దానివల్లే బాధ్యతలన్నీ గీత చేతికిచ్చింది అమ్మ. అట్నా అంటే ఇదంతా అమ్మకి తెలిసేదానికి చేస్తుందంటావా? అంతేరా మరే. ఒరే నాకు డౌట్. నీకేం డౌట్ రా? ఇప్పుడు అమ్మ ఇంతకు ముందులాగా పిసిందానిలా లేదు కదా, బాగా రిచ్ గా తయారైతే ఉండదే, డబ్బులు కూడా ఖర్చు పెడతా ఉండదే, లక్ష రూపాయలు పెట్టే సెల్ ఫోన్ కూడా కొనాలని ముచ్చటపడతా ఉండదే. అమ్మ మారిపోయినట్టే కదా, మరే ఇప్పుడు ఇంత గీత ఇదంతా చేస్తా ఉండదే? అమ్మ కావాలనే ఇదంతా చేస్తున్నట్టుండదే. గీత చేతికి ఇప్పుడు బాధ్యతలు అప్పగించింది కదా, ఈ ఇంటిని నడిపించడం ఎంత కష్టమో గీతకు తెలియజేయాలనే ఖర్చు పెడుతున్నట్టుంది. ఏందోరా మొత్తం కన్ఫ్యూజ్ చేస్తుండవు నన్ను. ఏం కన్ఫ్యూజన్ లేదు, గీత గీతలానే ఉండదు, మన తలరాతలు మారుతుండే. ఏందోరా ఇప్పుడు మన తలరాత ఏందో, ఈ గీత ఏందో, అసలు ఏమర్థం కావట్లా. చూడు పాజిటివ్ గా ఆలోచించు, అంతా పాజిటివ్ గానే జరుగుతుంది. ఓకే 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 ఓకే. ఒరే పెద్దోడా, డబుల్ పాజిటివ్ అనుకుందావరా? అవును డబుల్ పాజిటివ్, అంత పాజిటివ్ గా జరగాల.
ఏంది పట్టు చీర కట్టుకోవాలా? ఆ మరి శోభనం పెళ్లి కూతురు పట్టు చీర కట్టుకొని అందంగా ముస్తాబైపోతేనే కదా మీ గదుల్లో మీ మొగుళ్ళు మీ అందాన్ని చూసి మురిసిపోయి దాసోహమని మీ పాదాల కడ పడుంటారు. అమ్మో, ఇప్పుడు పట్టు చీర కట్టుకుంటే అనవసరంగా నలిగిపోతుంది, ఇస్త్రీ డబ్బులు దండగా. అసలు ఇప్పుడు ఈ పట్టు చీరే కట్టుకోకూడదు. ఏయ్, ఏంది ఆలోచిస్తా ఉండో, కట్టుకో. అక్క, పట్టు చీర వద్దు, ఈ చీరే చాలు. ఏంది తొలి రేయికి ఈ పాత ముష్టి చీర? ఏహే, పట్టు చీర కట్టుకో. ఇప్పుడు పగ్గాలు నీ చేతికొచ్చినాయి, అత్తేమన్నా అంటదేమోనని భయపడుతున్నావా? ఏంది, ఇంకా అత్త అనే దానికి ఏమీ లేదు, మొత్తం నీ చేతికి వచ్చేసింది కదా. ఈ చీర కట్టుకుని నగలు పెట్టుకుని జడ నిండా పూలు పెట్టుకోండి. ఆహా, ఈ చీర నగలు పువ్వులు ఏవి వద్దు, ఇట్నే చాలు. ఏమైంది నీకు? పట్టు చీర వద్దంటున్నావు, నగలు వద్దంటున్నావు, పూలు వద్దంటున్నావు. సుమంగలి పువ్వులు వద్దనకూడదు, పట్టు చీర నగలు పెట్టుకుంటేనే అందంగా కనపడతావు. అక్కో, తొలురై మాత్రమే ఇవన్నీ వేసుకుని రెడీ అవుతాం, కానీ జీవితాంతో ఎట్లుంటావు? ఇట్లే ఉంటాం కదా, మొగుళ్ళకి మనం ఎలా ఉంటామో అలా అందంగా కనబడితేనే కరెక్ట్గా ఉంటారు. తొలిరైన ట్రైలర్ చూపించి ఆ తర్వాత జీవితాంతం ఈ బొమ్మ చూసి కాపురం చేయనంటే కష్టం. వాళ్ళకి మొదటి రోజు నుంచే మనం ఏమనేది వాళ్ళకి తెలియజేయాలా? కరెక్టే, కానీ ఏమైనా తొలిరేయికి ఇవన్నీ కట్టుకొని పెట్టుకొని రెడీ అయితేనే బాగుంటది. నా మాట విను. వద్దు, అనవసరంగా ఈ చీర నగలు ఎందుకు? ఏంది గీతో, నువ్వు నాకు కూడా పట్టు చీర కట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. మనం ఇలా అందంగా ముస్తాబాయి వెళ్తే వాళ్ళు పొగుడుతూ ఉంటే అదొక కిక్. అమ్మో, ఇది కూడా కావాలంటుందేంటి? అనవసరంగా ఒంటి వేడికి నగలు కరిగిపోతాయి, చీర నలిగిపోతుంది, దీనికి ఎలా చెప్పాలి? ఏంటి గీత? పూరి, నీకో విషయం అర్థం కావడంలా. అసలు మన చీర నగలు చూసి మన అందాన్ని పొగిడారంటే మనం అందంగా లేనట్టే కదా లెక్క. మన అందాన్ని మనమే తక్కువ చేసుకుంటావా? చెప్పు. అది కాదు, నేను చెప్పేది విను. సరే, ఇంత దూరం వచ్చింది కాబట్టి సిగ్గు విడిచి అసలు విషయం చెప్పేస్తున్నా. పెళ్ళయి ఎన్నో నాళ్ళగ్గాని మనకి తొలిరై ముహూర్తం కుదరలా, ఇప్పుడు కుదిరింది. ఇప్పుడు మనం ఈ పట్టు చీరలు, వండి నిండా నగలు ఇవన్నీ వేసుకుని పోతే పాపం వాళ్ళ నగలు విప్పదీయడానికి వీటికంతా టైం పడుతుంది కదా, అందుకే. ఓహో, నువ్వు ఈ రూట్లో వచ్చావా? అయినా పర్లేదే, అది వాళ్ళకు కిక్కు. అదంతా ఏం వద్దు, ఇలాగే చాలు. ఏం పూరి, నేను నిన్నుగా నీ భర్త చూడాలనా, నీ చీర నగలు చూడాలనా? నువ్వే ఆలోచించుకో. నన్నుగానే చూడాలి. వెరీ గుడ్. అక్క, ఆ చీర నగలు ఇటిచ్చేసే, భద్రంగా దాచిపెడతా. సరేలే, ఈలోపు తల్లో పూలు పెట్టుకుంటూ ఉండండి, స్టవ్ మీద పాలు పెట్టా, నేను పోయి గ్లాసులో పోసుకొని తీసుకొస్తా. అమ్మో, పాలు! రెండు గ్లాసుల పాలంటే అర లీటర్ పాలు, 35 రూపాయలు. అమ్మో అమ్మో, ఏందివే పాలా అంటావు? పాల గ్లాసుతోనే కదా తొలిరై గదిలోకి పోవాలి, నేను పోయి తెస్తా. అక్క వద్దు, ఉండు, నేను పోయి తీసుకొస్తా. ఏ, శోభనం పెళ్లి కూతురువే నువ్వు, నువ్వు పోయి తెచ్చేదేంది, నేనే తెస్తానుండు. నువ్వు అసలే ఒట్టి మనిషి కూడా కాదు, ఊరికే అన్ని పనులు చేయకూడదు, కూర్చో, నేను పోయి తీసుకొస్తా. ఏమైందక్క గీతకి ఇలా చేస్తుంది? అది పాపం చాన్నాల నుండి ముహూర్తం దొరక్క మొగుడికి దూరంగా ఉన్నది కదా, అందుకని తొందరపడుతుంది. పోనీలే, మీరు సంతోషంగా ఉండేది ముఖ్యం గాని ఈ చీరలు నగలు ముఖ్యమా? టంటడాయ్! పురి, ఇందా తీసుకెళ్ళు. ఇదేంది ఇది, పాలు తెమ్మంటే ఏదో తెచ్చినావు, నల్లగా ఉండది. అసలు ఈ పాలు, పండ్లు, స్వీట్లు తినేస్తే బాగా నిద్ర వస్తుంది,
ఇంకేం శోభనం జరుగుద్ది? టీడీ కాషనైతే అస్సలు నిద్ర రాదు, బాగా మెలుకొచ్చన్నమాట. గీతా, నువ్వు మామూలు స్పీడ్ గా లేవుగా. ఊరుకో అక్క, నాకు సిగ్గేస్తుంది. ఇదిగో పూలు. అయ్యో, ఈ పూలు 10 నిమిషాల్లో వాడిపోతాయి. పూలు వద్దులే. పూలు కూడా లేకుండా ఏం శోభనం? ఉండు చెప్తా. సరే సరే, అన్ని పూలు వద్దు, ఓ అరమూరు చాలు. అదేంది మరి, మొగుడనేవాడు నా మొహం చూస్తూ ఉండాలి, కానీ నా జడలో పూలు చూస్తూ ఉంటే ఎట్లా? అందుకనే పూరి, నువ్వు కూడా ఇంతే పెట్టుకో. ఈ మిగిలిన పూలు కవర్లో కట్టి బయట వేలాడదీసేయి, మంచుకి తడుస్తా, ఫ్రెష్గా ఉంటాయి, ఇంకో వారం దాకా వాడుకోవచ్చు. సరే, నేను పోతా, పూరిని దాని గదిలో పంపించు. ఏందక్క, గీత అచ్చం పిసినగొట్టు చేసినట్టు చేస్తుంది. ఏహే, అదేం లేదులే. మీరు మీ తొలి రేయి వెరైటీగా ఉండాలని, మీ మొగుళ్ళకి టైం వేస్ట్ కాకూడదని, మీ మొగుళ్ళు మీ మీద ఇంకా ఇష్టం ఏర్పడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. నువ్వేం భయపడవాక, ఇదిగో ఈ డికాషన్ తీసుకొని నువ్వు కూడా నీ మొగుడు గదికి పో. ఏంది, పాలు తాగితే నిద్ర వస్తుందా? డికాషన్ తాగితే తెల్లవారుదలు మేల్కోవచ్చా? అబ్బబ్బబ్బబ్బా, ఏమైడియానో. ఇన్నాళ్ళకా దేవుడు కరుణించాడు, మొట్టమొదటిసారిగా మన శోభనం సక్సెస్ఫుల్ గా జరగబోతుంది. ఎస్, మన శోభనం పెళ్లి కొడుకులాగా టిప్ టాప్ గా రెడీ అయినాం, గానే శోభనం కదా అలంకరించకపోతే శోభనం మూడే ఉండట్లేదబ్బా. కానీ గీత అమ్మను ఉడికించేదానికి వచ్చిన పూలు పళ్ళన్నీ తిరిగి పంపించేసే అమ్మకి రమ్మని చెప్పింది. గానే ఈ గదికి కావలసిన పూలు పళ్ళు స్వీట్లు అగరత్తులు అన్నే గీతయ్య అన్ను తీసి దాచిపెట్టి ఉండదు. గీత రాగానే ఇద్దరం కలిసి మా గదిని మేమే అలంకరించుకునే నా శోభనాన్ని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయాల. ఏంటిది, నా చుట్టూ ఇలా తిరుగుతున్నారు? ఏంది మైదా? ఏందేంటి, శోభనం పెళ్లి కూతుర్ని సిగ్గుపడుతున్నాను, ఆ మాత్రం తెలియడం లేదా? నువ్వు సిగ్గుపడతా ఉండదు, తెలుస్తుంది. చేతిలో ఈ గ్లాస్ ఏంది, నీకు ఇట్టంటి అలవాటు కూడా ఉన్నాయా? అమ్మో 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 అమ్మో, ఏం అలవాటు? మందు తాగే అలవాటు. మందు తాగడం ఏంటి? మరి చేతిలో మందు గ్లాస్ తో వచ్చినావేంది నువ్వు? ఎచ్చి, బుద్ధి లేదు నీకు. శోభనం గదిలోకి ఎవరైనా మందు గ్లాస్ తో వస్తారా? అయినా మా ఇంట వంట లేవు అట్టంటి పాడ అలవాట్లు. మీరు తాగుతారు అబ్బా కొడుకులు కూర్చొని, మా ఇంట్లో ఎవరు తాగరు. మరి మందు గ్లాస్ ఎందుకు తెచ్చినావా? ఓ, నాకు తాగే అలవాటు ఉందనా? అయినా శోభనం రాత్రి శోభనం పెళ్లి కొడుకు మందు తాగితే ఏమన్నా బాగుంటుందా? నీకు నా మీద ఎంత గౌరవం ఉంటే మాత్రం ఇంట మందు తెచ్చి ఉండకూడదబ్బా. పాలే తాగుదాం. పాల గ్లాస్ ఏదే దాచిపెట్టుకుని ఉండవా? యారు దాచిపెట్టినావు? ఎచ్చి, ఊరికే పిచ్చివాగుడు వాగబాక. పాల గ్లాస్ బదులుగానే ఈ గ్లాసు. ఏంది మందా? మళ్ళీ మందన బాకు, ఇది మందు కాదు. మరే డికాషన్? డికాషనే. పాలకి బదులుగా డికాషన్ తెచ్చినావేంది మే? రాత్రిపూట సరిగా నిద్ర పట్టకపోతే ఏం చేస్తారు? ఏముంది, గ్లాసెడు పాల్లో పంచదార ఎక్కువ వేసుకుని తాగితే మంచిగా నిద్ర వస్తుంది. మరి మంచిగా నిద్ర వచ్చే పాల గ్లాస్ కావాలా మనకి? డికాషన్ అయితే నిద్రే రాదు. రొమాంటిక్ నువ్వు, వెరైటీగా ఆలోచించినావు. పాలు లేకపోతే పోయా, ఆ సాంప్రదాయం మనకెందుకు? తెల్లవార్లు మేలుకునేదే కదా ముఖ్యం. డికాషన్ జై, డికాషన్ జై, డికాషన్ జై. అబ్బబ్బబ్బబ్బబ్బా, బగ్గరని చేతికొచ్చేసరికి తెలివితేటలు బల్లే ముదిరిపోయినా నీక. నాకు నీ ఉత్సాహం చూస్తుంటే నా ఉత్సాహం ఇంకా రెట్టింపు అయిపోతా ఉండదు. దాదా కూర్చో కూర్చో కూర్చో, తలపే తలపే తలపే. ఈ డికాషన్ ఇడబెట్టు ఇడబెట్టు,
ఇప్పుడు గదిని పూలు పళ్ళతోటి మొత్తం అలంకరించేద్దాం. ఇట్రాపండి, ఎవరు దాచిపెట్టుండవు పూలు పళ్ళ బుట్టలనే? పూలు పళ్ళ బుట్టలు దాచిపెట్టడం ఏంటి? అదే మా అన్న తెచ్చింది, వెనక్కి తిరిగి పంపించేసినావు కదా, మన కోసం ఎక్కడో దాచిపెట్టున్నావా? అవన్నీ మా అమ్మను ఉడికించేదానికి చేసినావనే నాకు తెలుసులే, గానీ మన పూల బుట్ట పళ్ళు స్వీట్లు ఇవన్నీ తీ బయటికే. బెడ్ మీద నలిగిపోయేదానికి అన్ని వేలు పోసి పూలు తగలబెట్టాలా? దీని తర్వాత మన జీవితాంతం పూల పాన్పు మీద ఉంటామా ఏంటి? జీవితం మొత్తం ఎలా ఉంటామో అలా ఉండడానికి అలవాటు పడాలా. ఇదేంది వేస్ట్ చేయకూడదు. మరి స్వీట్లు పళ్ళు? పాలు తాగితేనే గురక పెట్టి నిద్రపోతాం, ఇంకా స్వీట్లు పళ్ళు తింటే ఇంకేమన్నా ఉందా? ఆరుట్లో వచ్చినావా? అవునవును, ఫుల్గా మేల్కోవాలా, అస్సలు నిద్ర రాకూడదు మనకి. ఆ స్వీట్లు పండ్లు వద్దులే, అయినా అవి తింటూ కూర్చుంటావా? ఊరికే అట్మాస్ఫియర్ లో పెట్టి ఉంచుతారా? అంతే. అయితే ఇప్పుడు మనకి పూలు పళ్ళు స్వీట్లు లేవంటావు, కొంచెం అగరత్తులైనా పెడదాం, ఎఫెక్టివ్ గా ఉంటది. పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం అని ఇంతెంత అక్షరాలతో వేస్తున్నారు, అర్థం కాదా నీకు? ఆ అగరత్తులు వెలిగించేసి పొగ అంతా గదిలో ఉంటే మన ఆరోగ్యంలో ఏమైపోయేది? ఆ తర్వాత జబ్బులు అవి ఇవి అని చెప్పి డాక్టర్ల చుట్టూ తిరగాలి, మళ్ళీ అదో ఖర్చు. ఏందే అగరత్తులు కూడా పొగ తగ్గడమేనా? మరి కాదా? అవునో కాదో కన్ఫ్యూజన్ లో ఉన్నాను. అవును. సరేలే, నువ్వు చెప్తే అవునే. మరి మీ అక్కకి బాలాజీ గారికి మాత్రం పళ్ళు పాలు అన్ని ఇచ్చి పంపించినవా? లేదు లేదు, వాళ్ళకు కూడా సేమ్ టు సేమ్. పోనీలే, వాడు మాత్రమే ఎక్కడ పూలు పళ్ళతోటి ఎంజాయ్ చేస్తుంటాడో అని కంగారు పడినా. ఇది నువ్వు తెచ్చిన డికాసినిటి. ఏందిదే మలుపులే, ఇంత ఉన్నాయా? ఇటి ఏంది మే ఇంత బగరగా ఉండదా? చక్కెర కూడా వేయలేదా? చక్కెర వేస్తే మళ్ళీ తీపి వల్ల నిద్ర వచ్చేస్తుంది. ఓ, అట్టొచ్చినావా? సరే, నేను నిద్రపోకుండా మేల్కుంటానులే, గానే మొత్తం నువ్వు తాగి. సగం నువ్వు తాగు. నా వల్ల కావట్లేదే, పాపం వాడి పరిస్థితి ఏందో. ఆడ ఏందబ్బా అన్యాయమా? పేరుకు శోభనమే గానే గదిలో పువ్వులు అలంకరించలే, స్వీట్స్ పళ్ళు పెట్టలేదు, అగరత్తులు పెట్టలేదు, అసలు ఏందిదా? ఏంది మీ అన్యాయమో? తొలిరైకి పాల గ్లాస్ తో రావాల్సిన శోభనం పెళ్లి కూతురు మందు గ్లాస్ తో వచ్చిందా? మందు సెటప్పా, మందు వేసుకుని మరి. పొండి, ఇదే మందు కాదు, నన్ను చూస్తే ఎలా ఉంది మీకు? మరి ఏందమ్మిదే? డికాషన్. ఏందా డికాషనా? ముందు నువ్వు లోపలికి రా, చెప్తా. అసలే నేను తొలిరైకి పూలు పళ్ళు లేవు, స్వీట్స్ లేవు, అగరత్తులు కూడా లేవని ఫ్రస్ట్రేషన్ లో ఉంటే నువ్వు పాలకు బదులుగా డికాషన్ తీసుకొస్తావా? అసలు ఏం జరుగుతుందమ్మ ఇక్కడ, శోభనమా కాదా? శోభనమే. మే, ఎవరైనా చూసి చెప్పమని ఇక్కడ శోభనం జరుగుతుందనే? పొండి, మన శోభనం ఎవరో చూసి చెప్పడం ఏంటి? ఉసేయ్, నువ్వు పెడర్థాలు తీపాకే. అసలు శోభనం కదంటే ఎట్టుండాలే? బెడ్ నిండా పూలు హార్ట్ షేప్ లో డెకరేట్ చేసి ఉండాలే, గది నిండా గుమగుమలాడే స్వీట్స్ ఫ్రూట్స్ అగరత్తులు, చేతిలో పాల్ గ్లాస్ తో వచ్చే పెళ్లి కూతురు. అసలు అసలు నువ్వేందే?
పాత చీర కొట్టుకుని వచ్చినావా? పట్టు చీరేది, నగలేయి, అసలు తల్లో పూలేయే. ఇదిగో పూలున్నాయిగా. ఏంది ఏంది పూలయ్యే? మే లెక్క పెడితే మొత్తానికి 12 పూలు కూడా ఉండవు కదమ్మే. ఏమో, మా గీత శోభనానికి ఇలాగే వెళ్ళమని చెప్పింది. ఏందే, మీ సెల్లు చెప్పిందా? అవును. అర్థమైపోయిందా? అర్థమైపోయిందమ్మే. మీ సెల్లు చేతికి పగ్గాలు రాగానే సంతోషం మాత్రం తనను వెత్తా? మనల్ని కష్టపెట్టాలని చూస్తా ఉండదా? మీ సెల్లి మాత్రం పూలు పళ్ళు అగరత్తులు స్వీట్స్ తోటి శోభన ఏర్పాట్లు చేసుకునే మనకి ఏం లేకుండా చేసిందా? ఇది అన్యాయమమ్మే.